हाई फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल उषा स्मार्ट वीडियोस। नेनु मी उषा। ई रोज मीकु पुलिहोरनु मामिडिकाय पुलिहोरनु ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి। ఈ మామిడికాయ పులిహోర వీడియో అనేది చాలా రోజుల క్రితం తీసాను, కానీ పెట్టడానికి వీలు కాక నేను పెట్టలేదండి, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను। ఇక్కడ మనం మామిడికాయ పులిహోర కోసం పుల్ల మామిడికాయలను తీసుకోవాలి। బాగా పుల్లగా ఉన్న మామిడికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పొట్టుని తీసుకోవాలి। ఈ పొట్టుని తీసుకున్న తర్వాత మనకి మామిడికాయను ఇలా తురుముకోవాలండి। చిన్నగా మనకి తురుముకునేది ఉంటుంది కదా, కొబ్బరికాయ తురుముకునేది, దాంతో ఇలా తురుముకుంటే మనకి చిన్న చిన్న పీసెస్ కలుస్తాయి కదా। ఇలా అయిన తర్వాత మనం వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ ని వేసుకొని అది హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి। ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో పల్లీలను ఫ్రై చేసుకోవాలండి। కొన్ని పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి। అలాగే పచ్చిమిర్చి ఓ 4-5 చీలికలుగా చేసుకొని వేసుకోవాలి। మీ వయసుకు సరిపడ వేసుకోవచ్చు పచ్చిమిర్చి। అలాగే కరివేపాకును, ఫ్రెష్ కరివేపాకును కొద్దిగా వేసుకోవాలండి 2 రెమ్మలు। ఇలా వేసుకున్న తర్వాత ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి। ఇలా ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకున్నానండి। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువను వేసుకోవాలండి, 1-2 చిటికెడ్ల ఇంగువను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇంగువను వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, పులిహోరలో ఇంగువ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి। ఇలా వేసుకుని మనం తురుము పెట్టుకున్న మామిడి తురుమును కూడా ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి। కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే చక్కగా మగ్గిపోతుందండి మామిడికాయ అనేది, పులుపు అనేది దిగుతుంది చూడండి। ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి చూడండి। నేను ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసుకున్నాను। చక్కగా పదును చూసుకోండి, రైస్ మెత్తగా అయిపోకుండా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి। మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు। ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి మామిడికాయ పులిహోర అనేది ప్రిపేర్ అయిపోతుందండి। దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి।